అది పరమేశు విసిత నీదుగ ప్రవహించిన జాహ్నవి అల్లవిగో దుర్గమ్మ తను శ్రీ మల్లేశురి సగపాదము వరిణించిన శాంభవి శివుడుపించే ఇరు తల్లును తనని వచ్చి శుభములీయ కరములు ముకుడి తమ్ముడై నరసులు అర్పింతుమమ్మ ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వస్తే నన్ను వదిలేసి స్టిల్ ఫోటోగ్రాఫర్ల ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటే నేనేం చేయాలి? నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, కానీ మనం ఎప్పుడు ఇక్కడే ఉండంగా. యు ఆర్ రైట్. ఓకే, టేక్ మై ఫోటోస్. Give the pose. Good. Wow. Super. Aina, happy ga hotel lo undaka. Inta chali lo baita ee camping avasarama? Chala avasaram baby. నాలుగు గోళ్ల మధ్య రొమాన్స్ చాలా కామన్, కానీ ఇంత చలిలో ఇలాంటి రొమాన్స్ వెరీ డిఫరెంట్. రేపు కృష్ణ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళక్కర్లేదా? వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి కార్ అరేంజ్ చేశాను. ఈలోపు అని బయట ఎవరు ఉన్నారు? బయట బయట ఎవరుంటారు? లేదని బయట ఎవరు ఉన్నారు? బయట ఎవరు లేరే. నిజం, ఎవరో పాస్ అయినట్టు అనిపించింది. ఛాన్సే లేదు. ఇక్కడికి ఎవరు రాని ప్లేస్ అని తెలిసే ఇలా సెట్ చేశాను. నువ్వు భ్రమపడుతున్నావు. అని నిజంగానే బయట ఎవరు ఉన్నారు? వెళ్ళి ఒకసారి చూసిరా. మీ అమ్మాయిలు ఉన్నారే, బ్రెయిన్ లో ఏదైనా డౌట్ వస్తే అది క్లియర్ అయ్యేదాకా చంపుతారు. అని వెళ్ళమంటున్నానా? గో. సరే ప్లీజ్. అనిల్,
అనిల్ 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 ఎక్కడున్నావు నన్ను భయపెట్టడానికి అలా అరిచావు కదా అనిల్
అది నీకు ఎక్స్ట్రా లగేజ్ అయితే నువ్వు మాకు ఎక్స్ట్రా లగేజ్ నార్మల్ సినిమా అయ్యా లేకపోతే గుద్దుగుద్దు చంపుతాడా ఏం నేను మీకు ఎక్స్ట్రా లగేజా ఆ కాకపోతే మేమేదో గర్ల్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేద్దాం అని కులుమనాలి వస్తే నేను కులుమనాలి చూస్తా నేను కులుమనాలి చూస్తా అని తోకలా తయారావు తోకెప్పుడు ఎక్స్ట్రా లగేజేగా ఒరే చంటి నీకు టికెట్ ఎవడరా తీసింది మీరే కదా ఒరే నీ రూమ్ బిల్ ఎవరు కడుతున్నారా మీరే నీ తిండికి ఖర్చు పెట్టేది ఎవర్రా మీరే మరి లగేజ్ ఎవడ మోయాలరా అది కూడా మీరే చంపెత్తాను అందుకే మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అనిల్ రమ్య రాలేదేంటి రావడం కుదరకపోతే వెహికల్ పంపిస్తానని చెప్పి కార్ నంబర్ మెసేజ్ చేశాడు HP01K2645 हम हैदराबाद से आया तुमको अनिल भेजा है ना నాకు తెలుగొచ్చు అవునా అయితే ప్రాబ్లం లేదు పదా ఓ ఇంకేం పదాన్ పదాన్ రెండు లగేజ్ తీరా రేయ్ తొందరగా ఓకే కులుమనాలి గురించి చెప్తుంటే ఏదో అనుకున్నాను కానీ ఈ ప్లేస్ సముద్రానికి ఎంత ఎత్తులో ఉంది ఏమరా ఎప్పుడు కలవలేదు నీకు అన్నిటికీ అటకారమే అడిగింది తెలియదు కానీ అద్దవ్వా అరే ఋషి కులుమనాలి గురించి నువ్వు చెప్పరా నువ్వు జీకేలో కేక్ కదా అవునా సరే ఇది సముద్రానికి 1950 మీటర్ల ఎత్తులో ఉంది హిందూ మనుధర్మ శాస్త్రవేత్త మనువు ఈ ప్రాంతం వాడే అందుకే ఈ ప్లేస్ కి మనాలి అనే పేరు వచ్చింది ఇంకా ఇంకా అంటే ఈ ప్లేస్ కి వ్యాలీ ఆఫ్ గాడ్స్ అనే పేరు కూడా ఉంది తెలుసా ఇంకా 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 ఇక్కడ ప్రధాన పంట ఏంటో తెలుసా ఆపిల్ ఏది మన ఆపిల్స్ మనాలి ఆపిల్ అన్ని నెలల్లో కంటే జనవరిలో టెంపరేచర్ మైనస్ లో ఉండి ఎక్కువ చలిగా ఉంటుంది అందుకేనమాట సరే మరి నీ సంగతి ఏంటి అదేముంది లేరా ముందు డ్రైవర్ ఉన్నాడు వెనక లగేజ్ ఉంది అలాగో అడ్జస్ట్ అయిపోతాలే ఇంకా ఏంట్రా ఇంకా ఇంకా జాలీ ట్రిప్ కి వచ్చావు అనుకుంటున్నావా ఎడ్యుకేషనల్ ట్రిప్ కి వచ్చావు అనుకుంటున్నావా ఓ క్వశ్చన్ మీద క్వశ్చన్ లేదు దొబ్బేస్తున్నావు ఎక్కువ మాట్లాడండి పొడిచిపడి దొబ్బుతా అంటే తెలుసుకుందాం అని అడిగాను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఓకే నో ప్రాబ్లం ఇంకా మాట్లాడతావు మిస్టర్ తెలుగు గాయ్ మంచి మాసం కొట్టి పెట్టు చెప్పుకే
welcome, 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 welcome to Kulu Manali. I'm Harsha, the guide. మాకు గైడ్స్ టెక్స్ట్ బుక్స్ అవసరం లేదు. ఓ తెలుగా? తెలుగులో మాట్లాడితే తెలుగేగా? తెలుగేగా సార్, నన్ను బుక్ చేసుకుంటే మనాలిని మొత్తం మీరు బుక్ చేసుకున్నట్టే. ఇంకా నయం, ఇతన్ని చూస్తే మనాలి మొత్తం చూసినట్టు అనలేదు. సార్, మణిరత్నం గారు తీసిన రోజా సినిమా లొకేషన్ దగ్గర నుంచి వివి వినాయక్ గారు తీసిన బద్రీనాథ్ లొకేషన్స్ వరకు మొత్తాన్ని చూపించేస్తా. అక్కర్లేదు, ఆల్రెడీ ఆ సినిమాలు మేము ఎప్పుడో చూసేసాం. పోనీ, ఎవరు చూడని లొకేషన్స్ చూపిస్తా? ఎవరు చూడని లొకేషన్స్? మేము మాత్రం ఎందుకు చూడటం? అయితే అందరూ చూసే లొకేషన్స్ చూపిస్తా? అందరూ చూసినవి చూపిస్తే నువ్వెందుకు? చూడు బ్రదర్, మా గైడ్ అవసరం లేదు. ఒకవేళ గైడ్ అవసరం అనుకో, నీకే చెప్తాను. ఓకేనా? థాంక్యూ సార్. సార్, నా కార్డ్ ఇస్తాను, ఎప్పుడు అవసరమైనా సరే. ఈ రోజే ఇస్తారా, రేపేమైనా ఇస్తారా? టైట్ గా సార్, ఇదిగో సార్. హావ్ ఎ నైస్ టైం సార్, ప్లీజ్ సార్. ఓకే, థాంక్యూ. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ బాయ్స్. ఒక ఎక్స్ట్రా లగేజ్ సారా. ఈడెవడు కాస్ట్లు కూలియా? ఎక్స్క్యూజ్ మీ, హాయ్, ఐమ్ రిషి. ఎస్, వి హావ్ బుక్ ఫోర్ రూమ్స్. జస్ట్ ఎ మినిట్. రూమ్స్ బాగుండాలమ్మా. ఆడు ముందుకు ఎందుకు వచ్చాడు? వెనక్కి తోసేయండి అండి. మంచివి తీసుకో. ఇస్తున్నాడు కదా. టూ రూమ్స్ ఏంటి? మేము బుక్ చేసిన ఫోర్ రూమ్స్ కదా. ఫోర్ రూమ్స్ కదా. సారీ సార్, నైట్ వెకేట్ చేయాల్సిన ఫారినర్స్ వెకేట్ చేయలేదు. ఈవినింగ్ అరేంజ్ చేస్తా, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటి అడ్జస్ట్ అయ్యేది? రూమ్స్ అనేది ఫ్రీగా ఇస్తాడంటారా మనకి? ఆన్లైన్ లో సగం డబ్బు ముందే దబ్బెట్టుగా. ఆ ముందే దబ్బెరుగా. సారీ చెప్తున్నా కదా సార్, మీరు ఫ్రెష్ అయ్యి సైట్ సీయింగ్ వెళ్ళొచ్చే లోపు అరేంజ్ చేస్తా. అరేంజ్ చేయకపోతే బాగోదు. పోనీలేరా, సాయంత్రం కల్లా అరేంజ్ చేస్తా అంటున్నాడుగా. అనిల్ ఇక్కడే ఉంటాడు కదా, ఫోన్ చేయి, తనే ఉంటాడో చూద్దాం. సరే చేయి. హే అనిల్ గారు, మెసేజ్ రా. ఇడియట్. ఏమైంది? హైదరాబాద్ నుంచి అర్జెంట్ గా ఫోన్ వచ్చిందంట, వాడు రమ్య హైదరాబాద్ వెళ్ళిపోయారంట, మనందరినీ ఎంజాయ్ చేసి రమ్మంట. ఆడయ్యా, మనందరినీ రమ్మని ఆడెళ్ళిపోవడంట్రా, హైదరాబాద్ వెళ్ళిన సంగతి చెప్తాను. తన సంగతి తర్వాత చెప్పొచ్చు, కానీ ముందు రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవుదాం పదండి. అవును, ఎంత తొందరగా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయితే అంత తొందరగా బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ గర్ల్స్ ఫాలో మీ. ఒంటి విరహాన ఒళ్ళు విరిచింది వేడుగా.
పిలిపే హాయి పిలుపై లారి రాగాలు పాడగా మాయసెగరిగి మంచు మరిగింది తీయగా ఒడి చేరే తళతళగా ఇలవాలే చిరుకురుగా ప్రతి తార మన కొరకే గగన నీ హ్యాండ్ ఏంట్రా మంచి రేసింగ్ లో ఉంది ఈ రోజు. మనం బౌలింగ్ లో ఉంటే హ్యాండ్ మంచి రేసింగ్ లో ఉంటది. మొత్తం అందరూ డబ్బులు తీయండి. ఇదిగో ఎరా ఎవడు గేమ్ లో ఉన్నాడే. గేమ్ సంగతి పక్కన పెట్టు. నీ గెటప్ సంగతి ఏంట్రా? కులుమనాలి అనుకుంటున్నావా హైదరాబాద్ అనుకుంటున్నావా? గడ్డ కట్టుకుపోతా ఏదో వెళ్ళి పట్టలేసుకోపో. ఈ చంటిగారి సంగతి మీకు తెలియదురా? ఈ బ్లడ్ ఈ జీన్స్ మామూలు కాదురా. చలి దెబ్బకి ఒరిగిపోవడం, వడదెబ్బకి పడిపోవడం మా వంశంలోనే లేదురా. నీ వంశం గురించి నీ బ్లడ్ గురించి నీకు తెలుసు, చలికేం తెలుసురా? అవసరం లేదని చెప్పానుగా. మీ ఆట వీరాడుకోండి, నా పాట నేను పాడుకుంటా. చలికి చేస్తావులే. ఇంకా అవ్వలేదా మీ ఆట? పేకాట ఆపడం తప్ప అవటం ఉండదు. అబ్బా ఎంతసేపు ఆడతారు? దిక్కుమాలిన పేకాట ఎవరు కనిపెట్టారో కానీ. ఏ సంజన, ఈ ఆట దిక్కుమాలిన ఆట నాకు. ఈ ఆటలో ఎంత అర్థం ఉందో తెలుసా నీకు? ఏంటది? రై ఆ ప్యాకెట్ ఇవ్వరా. ఇదిగో మామా. ఏం చెప్తావురా? చెప్తా. ఇదిగో. ఏ ప్రపంచం ఒక్కటి, రెండు సూర్యచంద్రులు, మూడు త్రిమూర్తులు, నాలుగు దిక్కులు, ఐదు పంచభూతాలు, ఆరు ఋతువులు, ఏడు సప్తఋషులు, ఎనిమిది అష్టదిక్పాలకులు, తొమ్మిది నవగ్రహాలు, పది దశావతారాలు, జే లార్డ్ జీసస్, క్యూ ఖురాన్, కే లార్డ్ కృష్ణ. ఈ పొగడతలు చెప్పాల్సింది నాకు కాదు. ఈ విషయాన్ని మనకు చెప్పిన బివి పట్టాభిరామ్ గారికి, పేకాట పాపారావు సినిమాలో అద్భుతంగా చెప్పిన రాజేంద్ర ప్రసాద్ గారికి. ఆయనకి క్లాప్స్ కొట్టేద్దాం. అది నాకు కొట్టారు కదా, ఇప్పుడు వాళ్ళకి కొట్టారు. పదండ్రా, ముందు రూమ్స్ గురించి అడుగుదాం. హలో బాస్. సార్ ఇటురండి. చెప్పండి సార్. నైట్ ఇంకో రెండు రూమ్స్ అలాట్ చేస్తానన్నారు కదా, ఏమైంది? సారీ సార్, ఇంకా వికెట్ అవ్వలేదు. ఏంటి ఖాళీ లేవా? పెచ్చ పెచ్చగా ఉందా? మార్నింగే కదా సైట్ సీయింగ్ వెళ్ళి రావచ్చు అనుకున్నాం, నైట్ వస్తే రూమ్స్ లేవంటా ఉంటే. సారీ సార్, నైట్ వికెట్ చేశాను, వాళ్ళు వికెట్ చేయలేదు. ప్లీజ్ ఒక పూటికి లేడీస్ ఒక రూమ్లో, జెంట్స్ ఒక రూమ్లో పడుకొని అడ్జస్ట్ అవ్వండి. అంటే లేడీస్ ఓ రూమ్లో, జెంట్స్ ఓ రూమ్లోనా? దానికి మనాలి రావాలా? అదేదో హైదరాబాద్లో పడకచ్చుగా. ఏంటండి ఏమైనా ప్రాబ్లమా? బుక్ చేసినప్పుడు రూమ్స్ ఉన్నాయని అడ్వాన్స్ తీసుకున్నారు, ఇప్పుడు అడిగితే లేవంటాడు. వీళ్ళంతేనండి, ఫారినర్స్ కనిపిస్తే ఆగరళ్ళు. డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ వాళ్ళకే. మరి పైగా అది సీజన్, కింద మీద పడి మనం అడ్జస్ట్ అవుతాం. ఏదో ఫీలింగ్ అంత అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మాకు లేదు. రే వేరే హోటల్ షిఫ్ట్ అయిపోతాం రా. నేను మాత్రం ఇక్కడ చచ్చిన ఉన్నా. కృష్ణ ఆయన కరెక్ట్ అండి, కానీ ఈ టైంలో షిఫ్టింగ్ అంటే మాత్రం, అంటే సీజన్ కదండి, రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కొంచెం ఆలోచించుకోవాలి మరి. అయితే మ్యాటర్ ఏంటంటే అండి, ఇక్కడ కొంచెం దూరంలో పెద్ద బంగ్లా ఉందండి. కావాల్సిన రూమ్లో మీరు ఇష్టం వచ్చిన రోజులు ఉండొచ్చు, రెంట్లో కూడా పెద్ద తేడా లేదండి. ఇక్కడ పెద్ద ప్లస్ ఏంటంటే అండి, అక్కడ మీరు మాత్రం ప్రైవేట్గా ఉండొచ్చు అండి. వాడు మన జోలికి రాడు. అయితే ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కాదండి, రేపు పొద్దున్న వెళ్దాం. అంటే అక్కడ కూడా మాట వేయాలి కదండి, ఇప్పుడు కష్టం సార్. డెఫినెట్. అయ్యో వీళ్ళు అయితే చేయరు కదా మీరు. బ్లడీ హోటల్, బ్లడీ మేనేజ్మెంట్. పర్లేదు, మీరేం టెన్షన్ పడకండి. బాగుందిరా అబ్బాయి, ప్రొసీడ్ అయిపోయేలాగే. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, రూమ్స్ ఖాళీ లేవని పంపించే. నీ హోటల్ ఎటో ఫిల్ అవుద్దిరా, ఆ బంగ్లా ఎప్పుడు ఫిల్ అవుద్ది? ఫారెన్ వృత్తిని ఇవ్వట్లేదు మన కమిషన్. మనం కూడా కొంచెం బాగుపడాలి మరి. పోన్లేరా, ఏదో ఒకటి సెట్ అయిపోయింది. రేపటి నుంచి ఎంజాయ్. అవునరా. కృష్ణ ఎక్కడ? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో అలకి బయటికి వెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు. వదిలేయండి. Thank you.
అలిగింది చాలు గాని రా రే రారా రా రమ్మంటానా అమ్మాయి కత్తిలా ఉంది. ఆ డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్, లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండిరా, కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదులే. మీ తెలుగు అమ్మాయా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏం సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది. ఓకే, కమ్ ఆన్ గెట్ ఇన్. థాంక్స్. చంటి, హాయ్. ఐ యామ్ కృష్ణ. హాయ్. ఐ యామ్ సంజన. హాయ్. ఐ యామ్ ప్రియా. హాయ్ ప్రియా. ఐ యామ్ రీతు. హాయ్. హాయ్. హాయ్ ఎవ్రీబడి. నేను ఒంటరిగా వచ్చాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీతో ఉండొచ్చా? యా, ష్యూర్. ఊరుకోండి, లాన్ చూసి మీరు ఎలా అంటున్నారు? లాన్ చూస్తే ఇంకేమైపోతారో. ముందే పరిచయం ఉంటే ఇక్కడే స్టే చేసేవాడు. మొత్తానికి చెప్పినట్టు మంచి ప్లేస్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ. ఊరుకోండి, థ్యాంక్స్. ఎందుకంటే థ్యాంక్స్ ఇస్తే బ్యాంక్ లో వేసుకుంటా ఉంటుంది, డబ్బులు ఇస్తే. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. ఊరుకోండి సార్, మీరు కమితే ఎవరు ఇస్తారు? ఏంటంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కడదా తీసుకొచ్చారంటే కూడా అంది. హైదరాబాదే, ఒంటరిగా వచ్చిందంట. మ్యాచ్ తో కలిసి ఉంటానంటే ఓకే అన్నాం. ఏమండి, గైడ్ని కాబట్టి గైడెన్స్ ఇస్తున్నాం ఇంకోలాగా అనుకోకండి. ఇవాళ రేపు కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. ఏ, మేము నిన్ను నమ్మట్లా? అమ్మని బాగా చెప్పాను. పాయింట్ అండి, కానండి ఆవిడికి అన్నంటే మీకేంటంటే నొప్పే. అమలనంటే నా ఆజన కోపం రాదు. అంటే ఆవిడ మీ ఆవిడ? ప్రస్తుతానికి కాదు, ట్రై చేస్తా. లైఫ్ లాంగ్ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ, వెల్కమ్ అందరికీనండి. ఈ డోర్ ఓపెన్ అవడానికి 2 గంటలు పడుతుందండి. 2 గంటల? ఒకటండి, 2 అండి. ఈమె ఈ హౌస్ కీపర్ అండి. హాయ్, దిస్ ఇస్ చంటి. మీ పేరేంటి? నో రిప్లై అండి. యా నో రిప్లై అండి. అయ్యో పాపం, తీసుకెళ్ళు. రండి, పదండి ప్లీజ్. వెల్కమ్ 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 వెల్కమ్. చాలా పెద్ద ఇల్లు అండి, ఇందులో చాలా గదులు ఉంటాయి, మీరు స్టోర్ వాడేసుకోవచ్చు అదనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి. ఏంటది? సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి. అమ్మయ్యా, అది మాకు పెద్ద ప్లస్ పాయింట్. సిగ్నల్స్ దొరికితే అడ్డమైన వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తుంటారు. మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే? ల్యాండ్ లైన్ ఉందిగా, అక్కడ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. సరే, రాత్రి పాపం నిద్రలేక మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు, ఇవాళకి రిలాక్స్ అయిపోండి. రేపు పొద్దునే వస్తాను, కులుమనాలి గుమ్మేద్దాం. చలో బాబాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. సార్ 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 కృష్ణ అడ్వాన్స్ సార్. ఇదిగో నువ్వు ఇచ్చేసి వచ్చాయి, ఇదిగో పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ టైం సార్, ఫీల్ ఎట్ హోమ్ సార్, పండగ చేసుకోండి సార్. ఇదిగో మంచి సౌండ్ పార్టీ, బాగా చూసుకో, టిప్పులు తప్పేయచ్చు.
తొందరా తొందరా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ లేదు లోన్లీనెస్ లేదు అవును నీ కార్ బ్రేక్ డౌన్ అయింది కదా అది ఇక్కడికి తీసుకురావడం ఎలా అది నేను ట్రావెల్స్ లో రెంట్ కి తీసుకున్నాను సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను బ్రేక్ డౌన్ అయిందని వాళ్ళే వచ్చి తీసుకెళ్లిపోతారు పోయిందని కంప్లైంట్ వచ్చిన కార్ ఇదేగా డ్రైవర్ బండాపు అది నా దగ్గర షాంపూ లేదు షాంపూ ఉందా థ్యాంక్ యూ అపర్ణ నువ్వు కానీ ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో మంచు కొండలోన చంద్రమా చందనాలు చల్లిపో మెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకో మొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధుర మీ సంగమం కొత్త దాహంలో వింత మోహంలో మనదిలే సంబరం పల్లవి చుతున్న ప్రణయమా మళ్ళీ మళ్ళీ వచ్చిపో విన్నవించుకున్న పరువమా వెన్న ముద్దులిచ్చిపో కొంటే రాగల్లో జంట గానల్లో వలపుకే వందనం ఇది గాని ఒక్కసారి ఓకే అని తట్టుకోలేకపోతున్నాను దీన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేయాలి ఈరోజు కొత్తగా యాపిల్ గేమ్ ఆడదాం ఈ టేబుల్ తీసేయండి అది గేమ్ ఎలా అంటే యాపిల్ ని మెడ కింద ఇలా పెట్టుకోవాలి తర్వాత రెండు చేతులతో టచ్ చేయకుండా మెడతోనే పక్క వాళ్ళకి పాస్ చేయాలి వాళ్ళు కూడా అలాగే పాస్ చేయాలి ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్లే హే ఆడదాం ఇంట్రెస్టింగ్ గా ఉంది యా ఓకే
అయ్య ఆపండే. నీ అయ్య తొక్కల ఆటలన్నీ ఆడి నన్ను లూజర్ అంటారంటరా? నేనే లూజర్ కాదు, మీరే లూజ్ గాళ్ళు. రేయ్, గేమ్ ని గేమ్ లా తీసుకోకుండా సీరియస్ అవుతావు ఏంట్రా? నీ కామెడీగా ఉందేమో కానీ నాకు మాత్రం కాలిపోతుందిరా. ఏంట్రా ప్రతిసారి కోపడతావు అలుతో, కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా. నీ అయ్య నువ్వు నా మెచ్యూరిటీ గురించి మాట్లాడతావుంటరా? చెత్త నాయలు అందరితో టూర్స్ రావడం నా తప్పు. ఎక్కడికెళ్తాడు? చలికి తట్టుకోలేక మళ్ళీ లోపల రావాల్సిందే. ప్రతిసారి బ్రతిమలాడాలి. ఏయ్, మ్యూజిక్ ఆన్ చేయండి రా. వీళ్ళయ్యా వీళ్ళు వీళ్ళకు మ్యూజిక్ సెన్స్ ఒకటి. ప్రతి అర్థమైనోడు నన్ను కామెంట్ చేయటమే. నేను ఒక మంచి ఫీల్ సాంగ్ పెట్టుకుంటా. అంటే కృష్ణ బయట ఉన్నాడు కదా, అందుకని ప్రతిమ లోపల తీసుకురావడానికి వెళ్తున్నావా? లేకపోతే రాత్రంతా చెల్లో ఉంటాడుగా. ఇదిగో మనం ఇలా జాలి పడబట్టే వాడు రోజుకోసారి అలుగుతున్నాడు. ఈ ఒక్క రోజుకి వదిలే, చలికి తట్టుకోలేక వాడే వస్తాడు. పైగా ఇంకెప్పుడు అలగడు. ఈ ఒక్క రోజుకి వదిలేమని చెప్తానా? పద పద. ఏంట్రా నన్ను అక్కడ రమ్మని బతిమాలడానికి వచ్చారా? నేను రాను. పోండ్రా, మీకంటే సూపర్ గా ఎంజాయ్ చేస్తాను రా. జీనాయ ఎవరా నువ్వు? ఇందాకే గుడ్ నైట్ చెప్పేసింది, నిద్ర వచ్చేస్తుందండి.
రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? పాపా పాపా ఎక్కడికి వెళ్ళిందబ్బా? నా రూమ్లో నువ్వేం చేస్తున్నావు? అంటే అది అది గుడ్ నైట్ చెప్దామని వచ్చా. ఇందా కింద చెప్పావు కదా. ఇది చెప్పానా? అంటే అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్దామని వచ్చా. చెప్పావుగా. వెళ్ళిపోమనకపోతే ఉండమనొచ్చుగా మహంజుడు. ఇడియట్. రిషి లే, రిషి తెల్లారిపోయింది లే. హాలిడే కొంచెం కూడా పొద్దున్నే లేగాల. హాయ్ రా, గుడ్ మార్నింగ్ రిషి. హే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రియా. వచ్చాడ్రా చోటుగా చోట. రాత్రి అప్పు గురించి బాగా కలలు కన్నట్టున్నావు. ఇంపికేమన్రా ఒల్లిరుస్తున్నావు. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ హై. గుడ్ మార్నింగ్. కృష్ణ లేవలేదా? లేవడానికి నా రూమ్ లో పడుకోలేదుగా. ఏంటి? ఏంటి నీ రూమ్ లో పడుకోలేదా? మరి ఎక్కడ పడుకున్నాడు? అంటే రాత్రి అలిగెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదా? రాలేదు. ఏమైపోయాడు? కాసిం, కృష్ణ కనిపించాడా? కనిపించలేదు. ఇది కృష్ణ స్వెటర్, నువ్వేసుకున్నావేంటి? రాత్రి ఇక్కడ పడుంటే చలిగా ఉందని వేసుకున్నా. వాడు స్వెటర్ ఇక్కడ పడుందంటే మరి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఉపదేశం మన మీద కోపంతో వెళ్ళిపోయాడంటావా? ఇంపాసిబుల్, వెహికల్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. మరైతే ఏమైనట్టు చూద్దాం పదండి. సార్ చెప్పండి. నేను రిషి మాట్లాడుతున్నాను, వుడెన్ హౌస్ నుంచి. ఎలా ఉంది సార్ వుడెన్ హౌస్, కంఫర్టబుల్ గా ఉందా? కంఫర్ట్ సంగతి తర్వాత, మా ఫ్రెండ్ కనిపించట్లేదు. కనబడట్లేదా? మీరే కంగారు పడకండి సార్, ఓ పని చేస్తాను సార్, నేను వస్తూ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చొస్తాను సార్. ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఈలోపు మీరు ఆ చుట్టుపక్కల ఫారెస్ట్లో వెతికితే. ఏమన్నాడ్రా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొస్తాను అన్నాడు. నిన్నటి నుంచి కనబడటం లేదండి, అందరు కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు సార్. మీరేమనుకోకపోతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి సార్, ఎందుకంటే వాళ్ళందరితో మీరు నాకు బాగా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చుకున్నాను, అందుకే కొంచెం. అలాగేలే, ముందు కంప్లైంట్ రాసివ్వు. హలో, ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు, ఎక్కడా? సరే, స్టేషన్కి వస్తున్నా. Oh.
తొందరగా దీ. ఏమైంది? అదే అర్థం కావట్లేదు. ఎవరో కావాలని ఇంజన్ పాడు చేశారు. ఏమైంది? ఎవరో కావాలని మనం ట్రాప్ చేశారు. కారు ఇక్కడి నుంచి కదిలే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమందాం. ఏమైందిరా? ఫోన్ డెడ్ అయింది. డెడ్ అయిందా? ఫోన్ చేసుకోవడానికి ఫోను లేక బయటకు వెళ్ళడానికి కారు లేక ఇప్పుడు ఏంటి రా పరిస్థితి? సైట్ సీయింగ్ తీసుకెళ్ళడానికి హర్ష వస్తాడుగా, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. ప్రవళిక పోలీస్ డిపార్ట్మెంట్. హాయ్, ఐఎమ్ ప్రవళిక, ఇన్స్పెక్టర్ ఆఫ్ మనాలి. ఫ్రెండ్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా? అవును మేడం, కానీ ఏమైంది? కనిపించాడా? కనిపించాడు. 7:00 ఇక్కడ ఫోన్ సిగ్నల్ ఉండదు మేడం. ఆ ఫోన్ ఆల్రెడీ డెడ్ అయింది. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. అందరూ ఫ్రెండ్సేనా? మేమంతా ఒక బ్యాచ్. అపర్ణ ఇక్కడ పరిచయం అయింది. ఏం చేస్తుంటావు? ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. ఐసీ. వీళ్ళతో ఎందుకుంటున్నావు? ఒకదాన్నే వచ్చాను. వీళ్ళది హైదరాబాద్ కాబట్టి కలుసుందా అంటే సరే అన్నారు. మొత్తం ఎంతమంది వచ్చారు? మేము 9 మెంబర్స్. మాకంటే ముందు ఇద్దరు వచ్చి మాకంటే ముందే వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళు? అనిల్, రమ్య. వాళ్ళ ఫోటోస్ ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి మేడం. వీళ్ళే. అనిల్, రమ్య అంటే వీళ్ళ? వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. మీ అందరికీ ఇంకో సాడ్ న్యూస్. వీళ్ళిద్దరూ హత్య చేయబడ్డారు. నిన్ననే వీళ్ళ డెడ్ బాడీస్ మాకు దొరికాయి. ఏంట్రా ఈ కులుమనాల ట్రిప్? మన చావుకు వచ్చినట్టుంది. ఒకరి తర్వాత ఒకళ్ళు చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోవడం కాదు, ఎవరో చంపుతున్నారు. ఈ హత్యల వెనుక ఎవరున్నారో తెలియాలంటే ముందు ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. పదండి. అది మేడం, మా వెహికల్ పనిచేయడం లేదు. కావాలని ఎవరో ఇంజిన్ పాడు చేశారు. సరే, నా వెహికల్లో వెళ్దాం. రండి. ఓకే. నా కారు కూడా పాడు చేశారు.
వెళ్ళడానికి వెహికల్ లేదు, మాట్లాడడానికి ఫోన్ లేదు. అసలు ఇలాంటి చోటికి ఎందుకు వచ్చారు మీరు? మేము రావడం ఏంటి మేడం? ఆ గైడ్ హర్ష తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చిన వాడు మళ్ళీ రాలేదా? మీకు కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు కానీ రాలేదు. కరెంటు పోయినందుకే ఏదో ప్రాణం పోయినట్టు అరుస్తావేంటి? నాకు చీకటి అంటే భయం మేడం. వర్ష క్యాండిల్ దే. ఈ ఇంటికి జనరేటర్ ఉందా? ఎక్కడ? రేపు తెల్లవారితే గానీ మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఛాన్స్ లేదు. సో అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వద్దు మేడం, పడుకోకుండా అందరం ఇక్కడే కూర్చుందాం. శివరాత్రికి జాగారం చేస్తే పుణ్యం వస్తుంది, అవసరం లేకుండా జాగారం చేస్తే నీరసం వస్తుంది. నేనున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఓకే కదండ్రా. అనవసరంగా ఆపిల్ గేమ్ ఆడాం. ఆ గేమ్ ఆడటం వల్లే కృష్ణ అలికి బయటికి వెళ్ళాడు. తను బయటికి వెళ్ళకపోతే ఇలా జరుగుండేది కాదు. కృష్ణని అసలు ఎవరు చంపుంటారు తెలీదు, అదంతా పోలీసులు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ఇక్కడికి ఎవరు రాకూడదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, శ్రీ ఆంజనేయం. Thank you.
సారీ. థ్యాంక్ యూ. మేడం మేడం మేడం, మా ఫ్రెండ్ రేదో కనిపించట్లేదు. మొత్తం ఇల్లంతా చూసారా? చూసాం, ఎక్కడా కనిపించలేదు. రేయ్, నిన్న మార్నింగ్ కనబడిన కృష్ణాడు, తర్వాత శివమే కనిపించాలరా, ఇప్పుడు రీతు కూడా కనబడట్లేదంటే. షట్ అప్, ముందే లేనిపోని ఊహించకు. పదండి, వెతుకుదాం. ఇతన్ని చూసి భయపడ్డాను. మంకీని కదండి, అందుకే చలి క్యాప్ వేసుకుని. చిచి, చలి కదండి, అందుకే మంకీ క్యాప్ వేసుకుని. నా మాటలా తడబడుతున్నాయి, అలా అరిచారండి మేడం. ఇతను ఎవరు? ఐఎమ్ హర్ష, టూరిస్ట్ గైడ్. నన్ను బుక్ చేసుకుంటే కులుమనాలి బుక్ చేసుకున్నట్టే. మీరు? ప్రవళిక, క్రైమ్ బ్రాంచ్. గుడ్ మార్నింగ్ మేడం. వీళ్ళతో నిన్నే వస్తానని ఎందుకు రాలేదు? వీడి మాటలు నమ్మి ఇక్కడ బుక్ అయ్యాం. ఏంటండి మర్యాద లేకుండా వాడు వీడు అంటారు? మర్యాద ఇచ్చేదేంట్రా? నిన్ను దొబ్బలు. ఏమేం సార్? మీ ఫ్రెండ్ కృష్ణ కనిపించాడా? కనిపించాడు. శవమై శవం అదేంటి? ఇప్పుడు రీతు కూడా ఇక్కడ కనిపించట్లేదు. బాబాయ్, ఇక్కడ ఏదో తేడా ఉన్నట్టుందండి. మనం అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. వెళ్ళాలంటే ముందు రీతు ఏమైందో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే ఇంకా ఎక్కడే ఉండాలా? ఉందామండి. క్రైమ్ రేట్ చాలా తక్కువ. అసలు ఇక్కడ ఒక్క మర్డర్ జరగడం అన్నదే రేర్. అలాంటిది వరుసగా హత్యలు జరగడం, అది మీకు సంబంధించిన వాళ్ళనే సీరియల్గా చంపడం చూస్తుంటే మీ మీద ఎవరో పగబట్టి ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది. అది చెప్పాల్సింది మీరు. మీరింతకు ముందు తెలిసి గాని తెలియక గాని ఏదైనా తప్పు చేశారా? మీ వల్ల ఎవరికైనా అన్యాయం జరిగిందా? అబ్బే, అలాంటిదేం జరగలేదే. దెబ్బ కొట్టినవాడు ఆ విషయం మర్చిపోవచ్చు, గాని దెబ్బ తిన్నవాడు అంత తొందరగా మర్చిపోడు. నిజం చెప్పండి. లుక్, డాక్టర్లు లాయర్ల దగ్గరే కాదు, పోలీసుల దగ్గర కూడా నిజాలు దాచకూడదు. ఇప్పటికే మీ ఫ్రెండ్స్ నలుగురు చనిపోయారు. నేను గెస్ చేస్తున్నదే నిజమై మీ మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా ఎవరన్నా చేస్తుంటే మీ ప్రాణాల కోసమైనా మీరు నిజం చెప్పాలి. చెప్పండి. మేమే తప్పు చేయలేదు, మీ దగ్గర ఏ నిజం దాచలేదు. ఈ హత్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకైతే తెలియదు. ఎందుకు రిషి, ఇంత జరుగుతున్నా నిజం చెప్పకుండా దాస్తాం? మేమందరం కలిసి ఒక తప్పు చేశాం. మేం కులు మనాలి రావటం ఇది మొదటిసారి కాదు. 3 ఇయర్స్ బ్యాక్ మేము ఒకసారి ఇక్కడికి వచ్చాం.
మాతో పాటు అప్పుడు ట్రిప్కి వచ్చిన మరో ఫ్రెండ్ గాయత్రి. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసే మా అందరికీ యుఎస్ వెళ్ళడానికి ఆఫర్ వచ్చింది. యుఎస్ వెళ్లే ముందు అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి కులు మనాలి వచ్చాం. Give me your glasses. Come on. Okay. Yeah. Tisko Gayatri. Vodda Neel. Naku alavatu ledani telusu kada. Abba, idi kick kosam kadamma. Body warm up avadam kosam. Come on, tisko. Vodda cheptunana. Are? Andaru teeskuntunte nu maatram enti? Tisko. Tisko. Nenu eppudu taagaledu kade. Mem maatram eppudu taagutune untama enti? కార్పొరేట్ జాబ్ చేస్తూ కార్పొరేట్ కల్చర్ అలవాటు చేసుకోకపోతే ఎలా? కమ్ ఆన్ గాయత్రి, అందరం సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్ గా బిహేవ్ చేస్తావేంటి? కమ్ ఆన్ తీసుకో. పోనీలే, దానికి ఇష్టం లేదంటుంది కదా, ఎందుకు బలవంత పెట్టడం? వదిలేయండి. అవునరా, ఇలాంటి విషయంలో ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు. జస్ట్ లీవ్. అంత లేదు, నేను మనాలి రానంటే ఊరుకున్నారా? బలవంతంగా తీసుకురాలేదు. నాకో న్యాయం, గాయత్రికో న్యాయమా? కుదరదు, తను తాగాల్సిందే. తీసుకో గాయత్రి, లేదంటే వీళ్ళు ఊరుకునేలా లేరు. పైగా ఈ రోజు ఇది కామనేగా, తీసుకో ప్లీజ్. వద్దే. ఏంటి పద్యమాలంటే పెట్టు చేస్తున్నావు? సరే, నువ్వు తీసుకోకపోతే మేము తీసుకోవాలి. నువ్వు తాగకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. అంతే, కరెక్ట్. తీసుకో. ఏంటి దీనికి ఫ్రెండ్షిప్ మీద ఒట్టేస్తావు? కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గాయత్రి, కమ్ ఆన్ కమ్ ఆన్ యా, కమ్ ఆన్ కమ్ ఆన్. తాగు. అది వెరీ గుడ్. గురించి తాగుతాను. మాలేవరా. మనకు అలవాటేగా, గాయత్రి కొత్తగా ఉంటుంది. తీసుకో. రే మామ, ఇంకో బెగ్. సూపర్ గాయత్రి. Don't stop. Stop, 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 stop. Very good. One more. Good morning, Ritu. Good morning. ఏంటి కృష్ణ ఇంకా లేవలేదా? ఇంతేర్లేగా, వాళ్ళు ఎప్పుడు లేవాలి. ప్రియా, వెళ్ళి గాయత్రిని లేపు. ఓకే. గాయత్రి, 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 లే. గాయత్రి, 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 గాయత్రి. ఏమైంది గాయత్రి? గాయత్రి చనిపోయింది. ఎందుకు చనిపోయి ఉంటుంది? వద్దు వద్దంటుందా బలవంతంగా తాగించారు, పైగా డ్రగ్స్ కలిపారు, అందుకే ఓవర్ డోస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం రా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. అప్పుడు కానీ మన అందరిని తీసుకెళ్ళి లోపల ఇరు. గాయత్రి చనిపోయింది మామూలుగా కాదు, తన డ్రగ్స్ ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల ఇలా జరిగింది. అవును, పోలీసులు పోస్ట్మార్టం చేస్తే తను డ్రగ్స్ తీసుకున్న విషయం తెలిసిపోతుంది. దాంతో మనలందరినీ చెక్ చేస్తారు. మనం కూడా డ్రగ్స్ తీసుకున్నాను తెలిస్తే పోలీస్ కేసు అవుతుంది. ఇంకేముంది, దాంతో మనం యుఎస్ వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతాం?
ఆ తర్వాత పోలీసులు కేసులు అంటూ ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. పోలీసులకు చెప్పం సరే, గాయత్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా అనుమానం వస్తుందిగా. అసలు గాయత్రి చనిపోయిందన్న విషయం వాళ్ళింట్లో తెలిస్తే కదా అనుమానం రావడానికి. అంటే ఏముంది, గాయత్రి ఒక అబ్బాయితో లవ్లో పడింది, తను కూడా మనతో పాటు కులుమలాలి వచ్చాడు. మా ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి ఇట్నుంచి ఢిల్లీ వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, ఈ విషయాన్ని మా ఇంట్లో చెప్పండి అని గాయత్రి వెళ్ళిపోయింది అని చెప్తాం. చచ్చా, చనిపోయిన అమ్మాయి మీద అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదురా. లేదురా, అనిల్ గారు చెప్పిందే కరెక్ట్. ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఎలాగో చనిపోయిన గాయత్రి తిరిగి రాదు, పైగా మన కెరీర్ కూడా నాశనం అయిపోతాయి. అదే అబద్ధం చెప్పామనుకో, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకసారి ఆలోచించండి. ఆలోచించేది ఏమీ లేదు, నువ్వు చెప్పిందే కరెక్ట్. యుఎస్ వెళ్ళాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక, నిజం చెప్తే ఎలాగ వెళ్ళాం కాబట్టి అబద్ధమే చెప్దాంరా. అవును, నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. మా డెడ్ బాడీని ఏం చేద్దాంరా. సో తెలుసో తెలియకో మీ అందరూ ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు. వరుసగా జరుగుతున్న హత్యలన్నీ ఆ అమ్మాయి చావుతో ముడిపడున్నాయనిపిస్తోంది. ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళెవరో నిజం తెలుసుకుని మీ మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు. అంటే ఫ్లాష్ బ్యాక్ లో గాయత్రి చావు కారణమైన వాళ్ళందరినీ కిల్లర్ చంపుతున్నాడు అంతే కదండి. అలానే అనిపిస్తోంది. అయితే ఫ్లాష్ బ్యాక్ లో నేను నేను చీఫ్, నువ్వు లేవు, నువ్వు షేఫ్, నువ్వు కూడా లేవుగా, నువ్వు షేఫే. అనవసరంగా ఆనందపడకు. అసలు ఈ మర్డర్లన్నీ గాయత్రికి సంబంధించిన వాళ్ళే చేస్తున్నారని గ్యారంటీ ఏంటి? లేకపోతే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేయాల్సిన అవసరం ఆ కిల్లర్కి ఏంటి? ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ అంతా అనవసరం. ఎవరు సేఫ్గా ఉండాలన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడాలి. ఎస్, యూఆర్ రైట్. మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ముందు వెహికల్ రెడీ చేయాలి. కమాన్. ఈ కులు మనాలికి ఏం చేద్దామని వచ్చాం, ఏం జరుగుతోంది, ఈ మర్డర్లేంటి, ఈ టెన్షన్లేంటి, జీవితం. టీవీ చూద్దాం కాసేపు. జీవితం ఇక్కడ కూడా ఇదే. వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఈ ఆఫీసర్కి చెప్పేశారు. ఇప్పుడు ఈ ఆఫీసర్ వీళ్ళందరితో కలిసి ఇలాగే ఆడుకుంటే మేరమ
చెయ్యేయచ్చుగా నీకు అలా అర్థమైందా? నేను ఇయ్యమంది కారు మీద రిపేర్ చేయడానికి. నేను ఎవరిని? నీకు తెలీదా? గైడ్ని. అయితే మెకానిక్ ని కాదుగా? కాదు. అందుకే నాకు రాదు. ఎక్కడికి? ప్రకృతి పిలుస్తుంది. అడిగానని చెప్పు. ఎవరిని? ప్రకృతిని. డ్రైవర్ ఇక్కడ? వాడు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్ప ఎప్పుడు బండి దగ్గర ఉండడు. Oh.
మాలో ఒక్కడిగా ఉంటూ మా వాళ్ళని చంపుతావరా? కొట్టూరుకుంటావేంట్రా చంపేయకుండా వీణ్ణి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చంపుకుంటూ పోతే చూస్తూ ఊరుకోవడానికి కాదు నేను ఇక్కడుంది. చెప్పు, ఎందుకు చంపాలనుకుంటున్నావు వీళ్ళందరినీ? నిన్నే అడిగేది, ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఇంతకు ముందు వాళ్ళని ఎందుకు చంపావు? అలా మాటలతో అడిగితే వాడు చెప్పడు. కంట్రోల్ రిషి, ఇది పోలీస్ స్టేషన్ కాదు, మీరు పోలీసులు కాదు. ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి చూసావుగా, వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపినందుకు వాళ్ళెంత కోపంగా ఉన్నారో. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్తే శిక్షతో తప్పించుకోవచ్చు, లేదంటే వాళ్ళ నుంచి ప్రాణాలతో తప్పించుకోలేవు. చెప్పు. లేదు, నిన్ను ఎవరిని చంపలేదు. రెడ్ హ్యాండెడ్ గా వచ్చి చంపలేదంటారా? ఆగ అక్షయ్, నువ్వెవరిని చంపలేదా? లేదు, కానీ వీళ్ళిద్దరిని చంపాలనుకున్నా. వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? ఎందుకంటే నమ్మి ఇంట్లో ఉండమన్నందుకు ఇలాంటి పని చేస్తావా? ఈరోజు అపర్ణ ఫోటోలు తీసావు, రేపు మా ఫోటోలు తీస్తావు. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే ఏం చేస్తారో తెలుసా? నిలువున నరికేస్తారు. సారీ మేడం. ఏంట్రా సారీ? ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో చంపేస్తాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్నెవ్వరు కొట్టలేదు. అలాంటిది నా ఒంటి మీద చేసి వీళ్ళిద్దరిని అంతం చేయాలనుకున్నాను. ఎలాగో వీళ్ళని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. వీళ్ళని నేను చంపితే కృష్ణ వాళ్ళని చంపిన కిల్లరే వీళ్ళని కూడా అటాక్ చేసి చంపాడనుకుంటారని నేనే కిల్లర్లు అటాక్ చేశాను. అంతేగాని ఇంతకుముందు జరిగిన హత్యలకు నాకు ఏం సంబంధం లేదు. నాకెందుకో ఈ మాటలు నమ్మబుద్ధి కావట్లేదురా. హత్య కేసుని తప్పించుకోవడానికి ఏమైనా చెప్తాడు. స్టేషన్ కి తీసుకెళ్ళి మా స్టైల్లో ఇంట్రోగేట్ చేస్తే అన్ని తెలుస్తాయి. సారీ అపర్ణ, నీకు ఈ విషయం తెలిస్తే బాధపడతావని ఇంతవరకు చెప్పలేదు. చేసిన తప్పుకు వీడు గ్యారంటీగా శిక్ష అనుభవిస్తాడు. అవును, తప్పకుండా అనుభవిస్తాడు. నిజంగా ఇంతకుముందు జరిగిన హత్యలకి ఆ కాసింగాడికి ఏం సంబంధం లేదంటారా? అంత లేదురా, కన్ఫామ్గా వాడే చేసుంటాడు. దొరికిపోయేసరికి చేయలేదని దబాయిస్తున్నాడు. ఆ కాశీం గారు గాయత్రికి లవర్ ఫ్రెండ్ అయ్యుంటాడురా, అందుకే మనందరిని టార్గెట్ చేస్తున్నాడు. చిచి, అదేం లేదు. అయినా ఆ విషయం ఆ రోజే చెప్పుంటే ఇప్పుడు గొడవ ఉండేది కాదు కదా. అవును, అపర్ణ ఎక్కడ? జరిగింది తెలిసాక అప్సెట్ అయ్యి రూమ్ లో ఉంది. ముందేదో విధంగా ఇక్కడ నుంచి బయటపడాలి. అవునరా, నిన్నటి వరకు చలికి వణుకు పుట్టేది, ఇప్పుడు అక్కడ చంపేస్తాడో అని వెనుక వణుకు పుడుతోంది. ఇక్కడ నుంచి ఎలా కూడా తప్పించుకుందాంరా. అంతా కూడా ఎవరో తెలుసుకునే ఇక్కడ నుంచి వెళ్దాం. మనల్ని ఎలాగైనా ఇక్కడ నుంచి తీసుకెళ్లాలని పోలీసుల్ని కాంటాక్ట్ చేయడానికి బయట ప్రవల్లిక ట్రై చేస్తుంది. ఆవిడ పోలీసులు పిలిచే లోపల కిల్లర్ గాడు మనను చేసేస్తే. నిజమే చెప్తున్నావా? ఏమంటుందిరా? కాసింగ్ గారు పారిపోయాడంట. అమ్మని
నేను అప్పుడే చెప్పాను కదరా ఆడి మాటలు నమ్మొద్దని ఆడి ఇప్పుడు తప్పించుకున్నాడు ఖచ్చితంగా మన అందరిని వేసేస్తాడురా రే నోరు మీరా నువ్వు అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టకు పదండి చూద్దాం పదండి ఇదేం కారణం రా బాబు కిల్లర్ గారు తప్పించుకున్నాడు ఎటు నుంచి వచ్చేవాడిని వేసేస్తాడు ఇప్పుడో మేము చేసిన దానికి రివెంజ్ గానే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయేమో అన్నారు మరి ఏ సంబంధం ఉందని కాసింగాన్ని చంపాడు కిల్లర్ టార్గెట్ చంపడమే కానీ పగ కారణంలా అనిపించడం లేదు రీజన్ ఏదైనా ఆ కిల్లర్ నుంచి మనం తప్పించుకోవాలంటే ముందు మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనిపించట్లేదు అవును ఎవరు ఒంటరిగా దొరికినా కిల్లర్ వదలట్లేదు మరి ఇక్కడి నుండి బయటపడటం ఎలా మ్యాటర్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేసి పోలీసుల్ని పిలిపించాలి హర్ష వెహికల్ ఉంది కాబట్టి నేను వెళ్ళొస్తాను మీరా వద్దు మేడం మీరున్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం మీరు వెళ్తే ఎలా మేడం పోని నేను వెళ్ళా వెళ్ళొచ్చేస్తాను మేడం పర్వాలేదు ఒక్కరే వెళ్ళడం అంత సేఫ్ కాదు అయితే ఒక పని చేస్తాను ఆయనకి తోడుగా నేను వెళ్ళిపోతాను ఏ నువ్వా అవునరా నేను కులుమానాలు చూద్దామని వచ్చాను కానీ ఇంతమంది చావు చూస్తాను అనుకోలేదురా అయినా చిన్నప్పటి నుంచి బ్లేడ్ తో పెన్సిల్ చిక్కాలంటే భయం అండి తెగుతుందని అలాంటిది వాళ్ళు ఎవరో ఇంతమందిని అడ్డదిడ్డంగా నరికేస్తుంటే వామ్మో నా వల్ల కాదు నన్ను వదిలేంటరా నేను వెళ్ళిపోతాను అది కాదురా ఇంకా నువ్వేం మాట్లాడకు నేను గైడ్ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ బెటాలియన్ తీసుకుని ఇక్కడికి వస్తాం ప్లీజ్ నన్ను వెళ్ళమండరా మేడం మేము వెళ్ళమా జాగ్రత్త ఇక్కడ జరుగుతున్న మ్యాటర్ మొత్తం క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయండి చూడు గైడ్ ఇప్పుడు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోదాం నేను మ్యాటర్ మొత్తం వాళ్ళకి చెప్పేస్తాను నువ్వేమో ఆ బెటాలియన్ తీసుకుని ఉడేన్ హౌస్కి వెళ్ళిపో కానీ నేను మాత్రం రా నేను రాలేను అయ్యా నీకు అర్థం కావట్లేదు నేను రాను బండి ఎందుకు ఆపావు నేను ఎక్కడ ఆపాను అదే ఆగింది నువ్వు దిగు సర్లే చూడు అక్కడ ఏమైందో అక్కడ చూడు ఏమైందో తొందరగా చూడు అయ్యా చూస్తే చూస్తూ బండి బాగైపోద్దా అయితే నువ్వు వచ్చి అది కాదు కాదు ఇప్పుడు నేను మెకానిక్ మరి చూసినట్టు కనిపెట్టడానికి అంటే ఇప్పుడు అక్కడే కదా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో అర్థమైందా ఓకే నోరు మూసుకుని ఉండు చూస్తున్నా నువ్వు చూడట్లా అంటే ప్రకృతి పిలుస్తోంది హ్యాపీ జర్నీ ఎల్రా నువ్వు వస్తే బాగుంటుంది అంటే భయం వేస్తోంది నేను ఇక్కడ ఉండగా నీకు వచ్చిన భయం ఏంటి వెళ్ళి పని చూసుకుంటా వెళ్ళు నువ్వు రావుగా ఈడు కూడా భయపెడుతున్నాడు వేసి చూస్తేనే పడిపోయేటట్టుంది ఇంకేం పోసుకుంటాం ట్రై చేద్దాం ఓకే అమ్మా అప్పా వీడిని మాయమైపోయాడు ఎక్కడికి వెళ్ళాడు వీడు హర్ష అరే గైడ్ హర్ష హర్ష అరే గైడ్ బాడీల గురించి ఎంక్వైరీ జరుగుతుంది సార్ నమస్తే సార్ నిన్న రాత్రి ఫారెస్ట్ లో
వర్ష మాట్లాడుతుందండి. ఏయ్ ఆగో, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు ఇప్పటి వరకు యాక్ట్ చేసింది చాలు. నువ్వు మాట్లాడడం నేను చూశాను, చెప్పు. మా దగ్గర మూగదాన్లా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు? ఇక్కడ జరుగుతున్న హత్యలకి నీకు సంబంధం ఉంది కదా, నిజం చెప్పు. Hey!
మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని చంపుతుంది ఏంటి అనుకుంటున్నారా? మీరు అనుకున్నట్టు నేను పోలీస్ ఆఫీసర్ని కాదు, మీ వల్ల చనిపోయిన గాయత్రి సిస్టర్ని. మీరు చేసిన తప్పుకి మీకంటే ఎక్కువ శిక్ష అనుభవించిన దాన్ని. మీరు నా చెల్లెలి మీద వేసిన నింద నా ఇంటికి నడిచొచ్చిన ఆ రోజు. బావగారు, అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి కూడా మీకు నచ్చితే భలే వరే. మీ అబ్బాయి నచ్చకపోవడం ఏంటండి? మరి మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే. మిగతా విషయాలు అంటే కట్న కనతలేక? అవసరం లేదు. నాకు రాబోయే భార్య సాంప్రదాయాలకు విలువనిచ్చే ఫ్యామిలీ నుంచి మంచి గుణగణాలతో రావాలని కోరుకున్నాను. మా ప్రవల్లికలో ఆ లక్షణాలని పుష్కలంగా ఉన్నాయి. హలో అండి. నమస్తే. నా పేరు అనిల్. షీజ్ రమ్య. హాయ్. హాయ్. మేము కులుమనాలి నుంచి వస్తున్నాం. కులుమనాలి నుంచా? గాయత్రి రాలేదా? రాలేదు, ఇక ముందు రాదు, అది చెప్దామని వచ్చాం. ఇక ముందు రాకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? గాయత్రి ఒక అబ్బాయిని లవ్ చేసిందండి. ఆ అబ్బాయి కూడా కులుమనాలి వచ్చాడు. ఇంట్లో మా పెళ్లి ఒప్పుకోరు, అందుకే మేము ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్ళిపోతున్నాం. ఈ విషయం మా ఇంట్లో చెప్పండి అని తన అబ్బాయితో కలిసి ఢిల్లీ వెళ్ళిపోయిందండి. ఇదిగో బాబోయ్, పెళ్లి కూతురు చెల్లెలు ఎవరితోనూ చంపంటండి. మా గాయత్రి అలాంటిది కాదు, ఎక్కడో ఏదో పొరపాటు. ఎక్కడో పొరపాటు అంట పొరపాటు, ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే పొరపాటు అవుతుంది. సయారా మీ అమ్మాయి ఫ్రెండ్స్ చెప్తే నమ్మకుండా ఎలా ఉంటామండి? ఎక్కడైనా శత్రువులు అబద్ధం చెప్తారు గానీ స్నేహితులు చెప్పరుగా. ఏంటి బాబు, నువ్వు కూడా అన్నమాట. చూడండి, మీ అమ్మాయిని కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంది మీది పరువు మర్యాదలు గల కుటుంబం అని. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. అక్క పెళ్ళైనంత వరకు కూడా ఆగలేక లేచిపోయిందంటేనే తెలుస్తుంది మీ పెంపకం ఎంత గొప్పగా తగలడిందో. ఆడదాని వేయండి, నువ్వు ఇలా మాట్లాడితే వింటమ్మా, అది ఇలాంటి సందర్భంలో కాస్త ఓపిక పట్టమ్మా, నా మాట నమ్మమ్మా. చిన్న కూతురి క్యారెక్టర్ ఎలా ఉందంటే పెద్ద కూతురి క్యారెక్టర్ ఇంకెలాంటిదో. ఇంకెందుకు ఇక్కడ ఉంటున్నారు? ఈ తగ్గితే మహా చూడటానుగా అలాంటి. నువ్వైనా చెప్పవే. చిచ్చి, మీరు చేసిన తప్పు, చెప్పిన అబద్ధం నాకు జీవితంలో నా అనేవాళ్ళు లేకుండా చేసింది. చిన్నప్పటి నుంచి నా చెల్లెలేంటో నాకు తెలుసు, అందుకే మీరు చెప్పింది నేను నమ్మలేదు. నిజం తెలుసుకోవడానికి హర్షతో కలిసి
ఇక్కడ పోలీస్ స్టేషన్ కు వచ్చాను. ఈ అమ్మాయి మీ చెల్లెలా? అవును. సారీ టు సే దిస్, ఈ అమ్మాయి చనిపోయింది. మాకు ఈ అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ లోయలో దొరికింది. డీటెయిల్స్ ఏమీ లేకపోవడంతో మేమే క్రిమినేషన్ చేశాం. ఇవి బాడీ మీద మాకు దొరికిన ఆర్నమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ చెల్లెలు డ్రగ్స్ వాడి రేపు గురైనట్టు తెలుసు. వాట్? గాయత్రిని రేప్ చేసి చంపారా? నో, ఛాన్సే లేదు. గాయత్రి డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కదా చనిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ అబద్ధం చెప్పచ్చు, కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అబద్ధం చెప్పదు. నీ కళ్ళే చెప్తున్న తప్పు జరిగిందని చెప్పరా? చెప్పు, ఏం జరిగిందో చెప్పు, చెప్పు, చెప్పరా? చెప్తా, చెప్తా. ఆ రోజు రాత్రి పార్టీకి అందరూ వెళ్ళిపోయారు, కానీ నేను అనిల్ గాయత్రి ఉన్న టెంట్లోకి వెళ్ళాం. స్పృహలోకి వచ్చిన గాయత్రి అనిల్ని గుర్తుపట్టింది. అరిస్తే అందరికీ తెలిసిపోతుందని అనిల్ బలవంతంగా నోరమూశాడు. దాంతో ఊపిరాడక గాయత్రి చనిపోయింది. నువ్వు కూడా చంపేద్దాం అనుకుంటావా? అయినా రోజు మైకల్లో ఏం చేసావో తెలియక చేసావు, అందుకని చంపేస్తుందా ఇది? మనందరినీ చంపేస్తుందా? నేను చంపేస్తా నాకు దీన్ని. వదిలేయాలా? ఎందుకు వదిలేయాలరా? నన్ను క్షమించు ప్రవళిక. నా చెల్లెలు వద్దు వద్దంటున్న మత్రోకి దింపినందుక, చనిపోయిన నా చెల్లెలు లేచిపోయిందని దాని మీద నింద వేసినందుక మీరు చేసిన తప్పు. ఆ రోజే మీరు చెప్పుంటే నా పేరెంట్స్ చనిపోయారు. చనిపోవడానికి కారణం మేం కాదని తెలిసిందిగా. ప్లీజ్ మమ్మల్ని వదిలే. కర్ణుడు ఏ తప్పు చెయ్యకపోయినా దుర్యోధనుడి పక్కనున్నందుకే చావాల్సి వచ్చింది. మీరు అంతే. ఏ కులుమనాలిలో నా చెల్లెలి చావుకి కారణమయ్యారో అదే చోట మీ అందరి చావు చూడాలనుకున్నాను. అందుకే హర్షతో కలిసి ఇదంతా ప్లాన్ చేశాను. Oh!
అవును నువ్వు మూగదానిలో ఎందుకు నటించావు టూర్ వెళ్ళిన మా ఓనర్ నెల రోజుల వరకు రారని తెలిసి నాలుగు రోజులకి లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి హౌస్ రెంట్కి తీసుకున్నాడు హర్ష ఎవరితోనూ మాట్లాడకూడదన్నాడు కానీ ఇక్కడ జరుగుతున్నవి చూసి భయం వేసి ఒక రోజు నిలదీశాను మీ డబ్బు వద్దు ఏమీ వద్దు ముందు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతున్నారని మా ఓనర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు ఇప్పటి వరకు ఒప్పిక పట్టావు కదా ఇంకొక రోజు ఒప్పిక పట్టు పని అయిపోతుంది ఒక్క రోజు ప్లీజ్ అవునా పర్ణ నీ సంగతి ఏంటి నేను దొంగని మిమ్మల్ని లిఫ్ట్ అడిగే ముందు ఆగున్న కార్ కూడా నేను కొట్టేసింది తర్వాత డిక్కీలో డెడ్ బాడీస్ చూసి భయపడి మిమ్మల్ని లిఫ్ట్ అడిగి మీతో వచ్చేశారు మీరు లేనప్పుడు మీ రూముల్లో తిరిగింది కూడా చిన్న చిన్న ఐటమ్స్ కొట్టేయడానికి అవును చండి ప్రవల్లికి కిల్లర్ అని నీకెలా తెలిసింది మీ నోళ్ళకు తీసుకెళ్తే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళమంటాడు అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నా కసి తీరా మిగతా వాళ్ళని కూడా నా చేతులతో చంపే వరకు వీడు ఎవరికి కనపడకుండా చూసుకో అవును మరి కాశీం ఎవరు చంపుట్టారు ప్రియా వాళ్ళని చంపాలని చూశాడుగా తన చెల్లికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని తనే చంపుంటుంది మరి పోలీస్ స్టేషన్లో హర్ష కంప్లైంట్ ఇచ్చాడు సార్ నా బైక్ కొంచెం రిపేర్ అయితే నా ఫ్రెండ్స్ని బలవంతం పెట్టి వాళ్ళ బైక్ తీసుకెళ్లాను రెండు రోజులుగా కనిపించట్లేదు సార్ అందరూ కంగారు పడుతున్నారు కంప్లైంట్ రాసివ్వు మా కజిన్ బైక్ కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారట బైక్ కనిపించింది కంప్లైంట్ విత్డ్రా చేసుకుందామని వచ్చాను ఓకే సార్ హర్ష నీ పోలీసులు అరెస్ట్ చేశారు కదా శిక్ష పడుతుందంటావా అవునులే హత్య చేసిన వాళ్ళకే కాదు సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా శిక్ష తప్పదుగా సర్లే అందరితో కలిసి వచ్చాను చివరికి ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది నేను బయలుదేరుతాను సరే నేను బయలుదేరుతాను Nice, I'm waiting for the stage and I will sing it there.